ब्रह्मांड कोटि ब्रह्मांड नायकि अनीश्वर्यै आदिशक्तियै आधारशक्तियै निर्गुणमैनटुवंटि मयामयै सर्व गर्व विवर्धिन्यै देवमातायै संध्यावासिन्यै भारत्यै तेजोवत्यै ब्राह्मयै नारायण्यै रौद्रयै ज्ञान प्रसूनामयै अदे विधंगा भ्रमरांबिकायै वेलसिनटुवंटि ई पार्वतीदेवि ఈ శరన్నవరాత్రులు అమ్మవారు ఎంతో దీక్షతో ఎటువంటి శత్రువైనా కూడా సరే మాటలతో యుద్ధం చేసింది మొట్టమొదటిసారిగా మాటలతో యుద్ధం చేస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అజ్ఞానులకు ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు మహిషాసురునికి ఎన్నో మాటలతో చెప్పింది నువ్వు ఎటువంటి శత్రుత్వమైనటువంటి పనులు చేయకూడదు చెడుచారులతో నడుస్తున్నావు అని చెప్పేసి మాటలతో యుద్ధం చేసింది మొట్టమొదట బాల త్రిపుర సుందరదే అవతారం ఎత్తింది బాలగా చెప్పింది అదే విధంగా అన్నపూర్ణ అయితే చెప్పింది రాజరాజేశ్వరిగా చెప్పింది అన్ని విధాలుగా చెప్పింది అన్నపూర్ణ అన్నపూర్ణ అవతారము ఎత్తింది తర్వాత కాశీలో అన్నపూర్ణాదేవి భిక్షాటనకై వచ్చినటువంటి ఈశ్వరునికి కూడా ప్రసాదం పెట్టి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చినటువంటి ఈ పార్వతీమాత అదే విధంగా మహాలక్ష్మి అవతారం కూడా ఎత్తింది అదే విధంగా ఈ యొక్క అమ్మవారు ఆ అవతారం ఎత్తేటప్పుడు కామధేను యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేసింది కామధేనువులో సర్వకోటి దేవతలందరూ కూడా ఒకళ్ళు కళ్ళులో ఒకళ్ళు ముక్కులో ఒకళ్ళు నోరులో ఒకళ్ళు చెవులో ఒక్కొక్కళ్ళు గుండెలో ఒక్కొక్కళ్ళు ప్రేగులలో ఒక్కొక్కళ్ళు కాళ్ళ గిట్టలలో వెళుతూ ఉంటే ఆ అమ్మవారు శ్రీలక్ష్మీ రూపావతారి అయి ఉన్నప్పుడు ఆ అమ్మవారు కామధేను యొక్క మయములో కూడా చివరికి ఎక్కడా ప్లేస్ లేకపోతే అక్కడ నివాసిని అయి ఉన్నదన్నమాట నివాసిని అయి ఉన్నారు ఎందుకు ఆ విధంగా ఉండాల్సి వచ్చింది ఆ కామధేనుకు గొప్పతనం రావాలి అంటే ఆమె అక్కడ ప్రసన్నమవ్వాలి అందుకనేసి యోనిలో కూడా ఆమె ప్రత్యక్షమైంది అందుకనేసి ఆవు యొక్క శ్రీలక్ష్మి అవతారంలో ఆవు యొక్క పంచితం కానీ ఆవు యొక్క మయము కానీ ఎంతో పవిత్రమైనదిగా తెలియజేసింది అమ్మవారు అదేవిధంగా ధనం వాయు ధనం సూర్యో ధనం వసు అన్నారు ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనమశ్రుతే ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో అంటే సూర్యుడు ఇప్పుడు కాకపోతే సోలార్ వచ్చింది ధనం అంటే ఆ యొక్క లక్ష్మీదేవి అని చెప్పి సాక్షాత్ అమ్మవారి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి అని చెప్పేసి మనం అనుకో ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతి గురువు ఆజ్ఞ కూడా అమ్మవారిలో ఉందని చెప్పేసి చెప్తుంది ధనం అగ్ని ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధర్మశ్రుతే వార రావాలన్న కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి అమ్మవారు తెలియజేస్తోంది అదేవిధంగా ఇన్ని అవతారాలు ఎత్తింది అమ్మవారు సరస్వతి జ్ఞానాలు కూడా ఇచ్చిందనమాట అక్కడికి రాక్షసులకి చెప్తాను ప్రతి ఒక్కటి సామ వేద దండోపాయాలంటే సామ వేద ఈ యొక్క ఐషద్వర్గాలు ఇవన్నింటినీ కూడా తెలియజేస్తోంది తెలియజేసినా కూడా మహిష వీళ్ళు దానములు వినలేదు వినకపోయేసరికి ఆఖరికి దుర్గా అవతారం కూడా ఎత్తింది దుర్గా అదేది కనక దుర్గా మహిషాసుర మర్దినికి ముందు దుర్గాష్టమి అంటారే ఆ దుర్గాష్టమి అవతారం ఎత్తింది అమ్మవారు ఎరుపు వస్త్రాలతో వచ్చి అప్పుడు కూడా సరే సామవేదం నాన దండోపాయాలతో అమ్మవారు చెబుతూ ఆఖరికి కూడా దానవులు వినలేదు వినకపోయే దానవ సైన్యం వినలేదు వినకపోయేసరికి ఆఖరికి 9వ రోజునైనటువంటి మహిషాసుర మర్దిని అవతారం ఎత్తి ఆ యొక్క మహిషాసురుణ్ణి అంతమంది ఇచ్చింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగింది తెల్లలోకములు అందరూ బాగా అప్పుడు చక్కగా ఉన్నారు ఇప్పుడు కూడా సరే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి రోగాలు వస్తున్నాయి ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి ఎప్పుడు కానీ అమ్మవారిని మర్చిపోకూడదు ఈ శరన్నవరాత్రులే కాదు ఎప్పుడు కూడా దైవనామస్మరణం కనుక మనకు ఉంటే అక్కడ ప్రతి చోట కూడా ఎల్లవేళలో సౌభాగ్యము శుభం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రము వేదాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉన్నది అమ్మవారు మన కుటుంబంలో కూడా చూడండి చక్కగా ఆరు బయట ముగ్గు వేసి కళ్ళాపు చల్లి ముగ్గు వేస్తే అక్కడే అమ్మవారు నడుస్తుందట నడుస్తూ ఉంటే మనకి ఈశాన్యంలో కానీ కనీసం దేవుడి రూమ్లో కానీ దీపారాధన కనుక చేస్తే ఎక్కడ కనుక దీపారాధన ఉంటే అక్కడ ముగ్గురమ్మలు ఎవరు పార్వతీమాత కావచ్చు సరస్వతీమాత కావచ్చు లక్ష్మీమాత కావచ్చు చక్కగా అక్కడే కొలువుంటారంట ఓం తత్సత్ గంట గంట శ్రీమత్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేత్మిన చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం ఓం శ్రీ ఓం హిరణ్య పాత్రో మదో పూర్ణం దదాతి మధవ్యోసానితి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజే దధాతి శ్రీ నమః పార్వతీంద్రః మహాదేవే నమో నమః
ஆமா.